ఏపీ సీఎం జగన్ మాటలు కోటలు దాటేస్తున్నాయి, పనులు మాత్రం చేతులు కూడా దాటడం లేదు. ఉత్తరాంధ్రను అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటూ ప్రగల్భాలు పలికే జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ప్రకటించడం లేదు. ఏపీ ప్రభుత్వం ఉమ్మడి విశాఖ మీద రాజకీయ ప్రేమ తప్పితే అభివృద్ధి మీద దృష్టే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాగు తాగునీరు ప్రాజెక్టులకు కేటాయింపులైతే చేస్తున్నారు, డబ్బులు మాత్రం విదల్చడం లేదు. నిందు లెక్కల్లో కనిపించినవి వాస్తవికంగా కనిపించని దుస్థితి నెలకొంది. 4 రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలకు 7 రోజుల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ కావడంతో విశాఖలో గత 3 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఊతం లభిస్తుందని రైతులు ఆశించారు. తాండవ, కోనా, రైవాడ, పెద్దేరుల ఆధునికీకరణ, పంట కాలువల మరమ్మత్తు పనులకు ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు ఉంటాయని భావిస్తే నిరాశ మిగిలింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ నిలిపివేసి మళ్లీ ఆ సంస్థకే ఇచ్చింది. 3 ఏళ్లు కేటాయింపులు ఉంటున్నాయి కానీ నిధులు మాత్రం రిలీజ్ కావడం లేదు. ఈ ప్రాజెక్టుకు 2020-21లో కేవలం 79.95 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో కేవలం 2.61 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. 2022-23 బడ్జెట్లో 297.50 కోట్ల రూపాయలు కేటాయించగా 2023-24 బడ్జెట్లో పెంచాల్సింది పోయి తగ్గిస్తూ 141.79 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఈ ప్రాజెక్టును 2022 కోట్ల రూపాయలతో తొలిదశ పనులు పూర్తి చేసి 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. కేటాయింపులు తగ్గించడం, ఆ నిధులు కూడా పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెద్దేరు, రైవాడ, కోనాం సాగునీటి జలాశయాలకు 2023-24 బడ్జెట్లో అసలు పైసా కూడా కేటాయింపులు జరపలేదు. తాండవకు 2021-22 కోటి రూపాయలు కేటాయించారు. 2022-23 కేవలం 88.93 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించారు. 2023-24 బడ్జెట్లో 2.54 కోట్ల రూపాయలు కేటాయించారు. కోనాంకు 2021లో 10 లక్షల రూపాయలు, 2022-23 బడ్జెట్లో 40.10 లక్షల రూపాయలు కేటాయించగా 2023-24 బడ్జెట్లో మాత్రం కేవలం 5.38 లక్షల రూపాయలతో సరిపెట్టారు. రైవాడకు 2021-22 11.46 లక్షలు, 2022-23 2.26 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో పూర్తిగా కేటాయింపులు చేయకుండా చేతులెత్తేసింది. ఈ నీటిని విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్కు వినియోగిస్తున్నారు. పెద్దేరుకు 2021-22 10.5 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం 2022-23 బడ్జెట్ 2023-24 బడ్జెట్లో మొండి చేయి చూపింది. పెద్దేరు పంట కాలువల ఆధునికీకరణ, పూడిక తీత, ఇతరత్ర పనులకు 9 కోట్ల రూపాయల అంచనాలతో జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపినా కేటాయింపుల బూసే లేదు. ఇవే కాకుండా పోలవరం ఎడమ కాలువ పనులు, ఏలేరు నుంచి విశాఖ నీటి పైప్ లైన్ ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్టుల ప్రస్తావనే లేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ఉమ్మడి విశాఖకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు చేస్తున్నారు.